భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా సమాచారాన్ని మనం గమనించినట్లయితే, ఏపీపీఎస్సీకి ఐఏఎస్ను చైర్మన్గా నియమించాలి. మంత్రి నక్కా ఆనంద్ బాబుకు నిరుద్యోగ ఐక్య వేదిక విజ్ఞప్తి. ఏపీపీఎస్సీకి ఐఏఎస్ అధికారిని చైర్మన్గా నియమించాలని నిరుద్యోగ ఐక్య వేదిక సభ్యులు కోరారు. ఆదివారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబును కలిసి వారు ఈ మేరకు వినతి పత్రం అందించారు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు మెరిట్లో సీటు సాధిస్తే మెరిట్గానే పరిగణించాలని, ఏపీపీఎస్సీ పరీక్షల గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలని, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా తేదీని 1 నెల పొడిగించాలని, బీఈడీ జేఎల్ తదితర పోస్టుల సంఖ్యను పెంచాలని, ప్రస్తుత ఏపీపీఎస్సీ చైర్మన్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. మంత్రిని కలిసిన వారిలో నిరుద్యోగ ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇక రిజర్వ్డ్ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీకి అనుమతించాలి. సేమ్ ఇప్పుడు చెప్పిన విషయానికి సంబంధించిందే ఏపీపీఎస్సీకి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదేశం. ఆయన ఆదేశాలు పాటించాల్సిన అవసరం లేదంటున్న కమిషన్, జీవో రూపేణా ఉత్తర్వులు వస్తే పరిశీలిస్తాం అన్న కమిషన్ చైర్మన్ ఏపీపీఎస్సీ తీరుపై ఎస్సీ ఎస్టీ అధికారుల సంఘం నిరసన. స్క్రీనింగ్ టెస్ట్ నుంచి ప్రత్యేక మినహాయింపుల ద్వారా మెయిన్స్ కు ఎంపికయ్యే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు వారి రిజర్వ్డ్ కేటగిరీ పోస్టులకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధించిన నిబంధన వివాదాస్పదంగా మారుతుంది. దీనిపై ఎస్సీ ఎస్టీ గెజిట్ అధికారుల సంఘం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఏపీపీఎస్సీ తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ కేటగిరీలకు చెందిన లక్షలాది మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని చెబుతోంది. దీనికే ఇప్పటికే ఆయా కేటగిరీల అభ్యర్థులతో పాటు ఈ గెజిటెడ్ అధికారుల సంఘం కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయబోతున్న ఉద్యోగాల్లో రిజర్వేషన్లతో పాటు ఓపెన్ కేటగిరీలోనూ ప్రత్యేక మినహాయింపు పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం కమిషన్ను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఏపీపీఎస్సీకి లేఖ రాశారు. అయితే ఈ ఆదేశాలను అమలు చేయడానికి ఏపీపీఎస్సీ ససేమిరా అంటోంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని, ఇప్పటికే నోటిఫికేషన్లు కూడా జారీ చేసినందున వాటిలో మార్పులు చేయబోమని కరాఖండిగా చెబుతోంది. ఇక ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఏపీపీఎస్సీకి బాస్ కాదు, సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి ఇచ్చిన ఆదేశాల నుంచి ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ తో ప్రస్తావించగా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఏపీపీఎస్సీకి బాస్యం కాదు, ఆయన ఆదేశాలను అమలు చేయాల్సిన అవసరం మాకు లేదు, మేము అన్ని ఆలోచించాకే యూపీపీఎస్సీ విధానాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం ఇంతకు ముందు ఇచ్చిన జీవోను అనుసరించి నోటిఫికేషన్లు రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు ప్రత్యేక వెసులుబాటు ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్స్ కు ఎంపికైతే వారు రిజర్వ్డ్ పోస్టుకే పరిమితం అవుతారని పొందుపరిచాం. అన్ని నోటిఫికేషన్లకు ఇదే విధంగా అమల్లో ఉంటుంది అని స్పష్టం చేశారు. న్యాయ ఆర్థిక సంబంధిత ఇతర శాఖల పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి చూసి కేబినెట్ ఆమోదం పొందిన అనంతరం వచ్చే జీవోలు ప్రభుత్వ ఉత్తర్వులు అవుతాయి తప్ప ముఖ్య కార్యదర్శి లేక జీవో కాదన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఈ మేరకు ఏమైనా జీవోలు వచ్చినా కమిషన్ వాటిని పూర్తిగా పరిశీలించాక ఏం చేయాలో తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. కాగా ముఖ్య కార్యదర్శి ఆదేశాలను ఏపీపీఎస్సీ బేఖాతారు చేయడంతో ఇప్పటి వ్యవహారం వివాదం మారుతోంది. ముఖ్య కార్యదర్శి ఆదేశాలను ఏపీపీఎస్సీ అమలు చేయకపోతుండటంతో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులతో పాటు ఆ వర్గాల గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వ ఆదేశాలను ఏపీపీఎస్సీ అమలు చేయాలని ఏపీఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి శంకర్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 23న ఏపీపీఎస్సీ సమావేశం కానుంది. దీంతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి లేకపైన వివిధ ఖాళీల భర్తీకి జారీ చేయాల్సిన నోటిఫికేషన్ పైన చర్చించనుంది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నుంచి ఆదేశాలు లేక తమకు అందిందని, దాన్ని కమిషన్ ముందుంచుతామని, కమిషన్ తీసుకునే నిర్ణయాన్ని అనుసరించి తాము చర్యలు చేపడతామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకే మౌర్య సాక్షికి వివరించారు. ఇవి ఈరోజు ఉన్నటువంటి ఏపీపీఎస్సీకి సంబంధించిన సమాచారం. మరి ఇలాంటి సమాచారం ఏ రోజుకు ఆ రోజు మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.